I built up walls like mansions to the sky. Protect my heart so it would survive. But you climbed in like no one else could do. The day I knew I needed you, I was drifting out, safe from any shore. Hello, namaste friends. Pepi Family Channel ki swagatam. నేను ఎక్కడ ఉన్నా అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? నేనున్నది ఇప్పుడు ఒక ఫామ్ ల్యాండ్లో. ఈ ఫామ్ ల్యాండ్ కాలిఫోర్నియాలో బే ఏరియాకు ఒక 2 to 3 hours దూరంలో ఉంది. సాక్రమెంటో చాలా దగ్గరలో ఉంది ఫామ్ ల్యాండ్. అయితే ఇక్కడ ఫార్మ్స్లో ఏంటంటే ఫార్మర్స్ అదే ఫామ్లో ఒక ఇల్లు కట్టుకుంటారు అనమాట. ఇల్లు కట్టుకొని అక్కడ వెరైటీ ఆఫ్ యానిమల్స్, హార్సెస్, పిగ్స్, గోట్స్, షీప్స్ అలాంటి యానిమల్స్ అదే ఫామ్ ల్యాండ్లో పెంచుకుంటారు. ఒక బాన్ కట్టిస్తారు. ఆ బాన్లో ఏంటంటే యానిమల్స్ని కట్టేయడం, యానిమల్స్కి సంబంధించి ఫుడ్ పెట్టడం, స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఫార్మ్స్లో ఇక్కడ ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఇంట్లోనే లేదంటే పక్కన ఒక యార్డ్ అట్లా కట్టేసి వాళ్ళు ఏంటంటే హోస్ట్ చేస్తారనమాట. అంటే గెస్ట్ వచ్చి ఇక్కడ రెంట్ చేసుకొని ఫార్మ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో అట్లానే మేము ఇక్కడ ఒక యార్డ్లో ఉన్నాం. ఇప్పుడు రెంట్కి తీసుకొని యార్డ్లో ఉన్నాము 2 days గురించి. సో ఇప్పుడు వచ్చిన నుంచి మేము ఏం చేసాము, ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసామో చూడండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే యాట్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో సన్నీ ఉంది ఈరోజు డే. సో మేము బయట కారిడార్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాము, ఇట్లా ఫామ్ ఫీల్డ్స్ చూసుకుంటూ. సో ఈరోజు వ్యాలెంటైన్స్ డే ప్లస్ మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సో లైట్గా కొంచెం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు ఇంకా పడుకుని అన్నారు. సో యా, లెట్స్ ప్రిపేర్ ద బ్రేక్ఫాస్ట్. ఎగ్ ఆమ్లెట్ ప్లస్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నా అండ్ టీ ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ యాట్లో నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసిన ఫైనల్లీ. ఇక్కడ బయట కూర్చొని ఆ ఫార్మ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిందాం. లెట్స్ డూ ఇట్. ఇదిగోండి, ఇది బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఆమ్లెట్. సో ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్తో పాటు చాయ్ కూడా రెడీ ఉంది మనకి. కమ్ ఆన్ గర్ల్స్, లెట్స్ డూ ద బ్రేక్ఫాస్ట్. కమ్ ఆన్, కూర్చోండి. కాంప్లికేటెడ్, యూ మేక్ పర్ఫెక్ట్ సెన్స్. ఐ వాస్ స్లోలీ బ్రేకింగ్, బట్ యూ న్యూ హౌ టు మెండ్. వి ఆర్ సెర్చింగ్ ఫర్ సమ్ ఆన్సర్స్. థాంక్ యూ. ఆరోహి, ఎట్లయింది బ్రేక్ఫాస్ట్? బాగుందా? విండి ఉన్నాయా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? నవ్వుతున్నావా? సో ఇప్పుడు మేమున్న ఫామ్లో కూడా కొన్ని యానిమల్స్ ఉన్నాయంట. తను 9:30 AM టూర్ ఇస్తారన్నది. సో మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాము. సో వెళ్ళి ఆ టూర్ చేద్దాం, ఎలా ఉందో ఆ ఫామ్ యానిమల్స్ చూద్దాం. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. Shara, what are you doing now? You're feeding chickens? Okay, go feed. I built up walls like mansions to the sky. Protect my heart so it would survive. But you climbed in like no one else could do. The day I knew I needed you, I was drifting out, safe from any shore. Didn't want to get hurt anymore. Say hi, Alan. But you pulled me in. There. The day I knew I needed you.
Say bye. Don't give you a hug. They're afraid of you. అయితే ఇప్పటి వరకు మనము కోళ్ళని మేకలని చూసాం కదా, అది ఈ బాన్లోనే వాటిని పెంచుతారు. వాటికి సంబంధించి ఫుడ్ కూడా ఇదే బాన్లో స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ పొలం అంతా అప్పట్లో జర్మన్స్ ఓన్ చేసేవాళ్ళు. తర్వాత వేరే వేరే వాళ్ళకి వస్తూ పోయింది పొలము. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ హార్సెస్ ఉంటాయి అన్నమాట, రెండు హార్సెస్ ఉన్నాయి. సో హార్సెస్ చూపిస్తా అన్న తను. సో లోపలికి వెళ్ళి ఆ హార్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. లెట్స్ గో. అయితే ఈ ఫామ్ ల్యాండ్లో ఈ యాట్లో మాకు చాలా ఫ్రీడమ్ ఉంది. అది ఎట్లా అంటారా, మేము ఇక్కడ మాస్కులు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మేము తప్ప ఇంకా వేరే మనిషి ఎవ్వరు లేరు. సో మేము మాస్కులు వాడకుండా చాలా ఫ్రీడమ్గా తిరగచ్చు ఇక్కడ. అయితే కాలిఫోర్నియాలో అప్పట్లో 1960s ఈ ఫామ్ ల్యాండ్స్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని చాలా ఫాస్ట్గా అర్బనైజ్ చేస్తుండనమాట. అంటే ఎంటర్ప్రైజెస్ చాలా గ్రో అయ్యేసరికి ఈ ల్యాండ్స్ అన్నీ తీసేసి బిల్డింగ్స్ కట్టడము, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కట్టడం స్టార్ట్ చేసినారు. దానివల్ల అగ్రికల్చర్ దెబ్బతిన్నదనమాట అప్పట్లో 1960s. సో గవర్నమెంట్ ఈ పరిస్థితి గ్రహించి అప్పుడు ఏం చేసిందంటే ఒక అగ్రిమెంట్కి వచ్చింది. ఈ ఫార్మ్ ల్యాండ్ ఓనర్స్తోటి ఒక అగ్రిమెంట్కి వచ్చింది. సో అప్పుడు ఒక యాక్ట్ తీసిందనమాట, విలియమ్సన్ యాక్ట్ అని 1965 కాలిఫోర్నియా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఆ విలియమ్సన్ యాక్ట్ ప్రకారం ఈ ఫామ్ ల్యాండ్స్, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అర్బనైజ్ చేయడానికి వీలు లేదనమాట. ఇక్కడ బిల్డింగ్స్ కట్టడం కానీ దీన్ని కమర్షియలైజ్ చేయడం కానీ వీలు ఉండదనమాట. సో ఇది ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్, ఫామ్ ల్యాండ్ ఫార్మింగ్ పర్పస్, యానిమల్స్ పర్పస్ మాత్రమే యూజ్ చేయవచ్చు అనమాట. మేమిప్పుడు ఉంటుందేంటంటే ఆ యాట్లో. యాట్ అంటే ఏంటంటే ఒక గుడ్ష లాగా అనమాట, గుడ్ష షేప్లో ఉంటుంది ఆ యాట్. ఒక టెంట్ లాగా ఉంటుంది అనమాట. సో దాని లోపలనే మాకు ఒక బాత్రూమ్ ఉంది, ఒక రెస్ట్ రూమ్, ప్లస్ కిచెన్ కూడా ఉంది ఒకటి, ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంది మాకు. సో చూడడానికి ఆ చిన్నగా కానీ లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మన యాట్ ఎంట్రన్స్. అక్కడ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు మనకి. సో నా కార్ అక్కడ పార్క్ చేసుకున్నా. I built up walls like mansions to the sky. Protect my heart so it would. మనం ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక బాల్కనీలో టేబుల్ చైర్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనకి మంచిగా ఫామ్ ఫీల్డ్ వ్యూస్ ఉంటాయి చాలా మంచిగా. సో సన్సెట్స్ కానీ సన్ రైజ్ కానీ ఇక్కడ కూర్చొని మనము బ్రేక్ఫాస్ట్ చేస్తూ మంచిగా సన్ రైజ్ చూడొచ్చు. అంటే ఒక డ్రింక్ ఎంజాయ్ చేస్తూ సన్సెట్ కూడా చూడొచ్చు అన్నమాట. నౌ లెట్స్ గో ఇన్ టు ది యాట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యాట్ టూర్ చేద్దాము. మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. సో మేము ఇంటి నుంచి బ్లాంకెట్ సైజ్ తెచ్చుకున్నాం కోవిడ్ వల్ల. సో కింగ్ సైజ్ బెడ్ ఈజీగా మనము 4 మెంబర్స్ ఈజీగా పిల్లలతో పడుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మినీ రెఫ్రిజిరేటర్ ఇచ్చింది ఇక్కడ మనకి. మినీ రెఫ్రిజిరేటర్ ఇచ్చింది ఇక్కడ.
ఇది వచ్చేసి సింక్ ఫిల్టర్ వాటర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చాలా చిన్న స్టవ్ అన్నమాట ఇక్కడ ఎక్కువ పెద్ద కుకింగ్ చేయలేము లైట్ బ్రేక్ఫాస్ట్ వెజిటేబుల్స్ కుక్ చేసుకోవచ్చు చిన్న చిన్న కిచెన్ చిన్న ఇది ఎలక్ట్రిక్ స్టవ్ అన్నమాట అండ్ ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఇచ్చింది మనకి అండ్ కొన్ని ప్యాన్స్ స్పాచ్యులా ఇవన్నీ ఇచ్చాడు సో కాఫీ పాట్ మంచిగా కాఫీ కాఫీ పౌడర్ కాఫీ పాట్ ఇచ్చిండు సో మనము కాఫీ చేసుకోవచ్చు మార్నింగ్ ఇంకోటి ఏంటంటే ఇదే యార్డ్లో మనకి ఇక్కడ వచ్చేసి మనకి షవర్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది షవర్ బాత్రూమ్ ఉంది సో రెస్ట్ రూమ్ కూడా ఉందన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఇంకొక ఫ్యూటాన్ బెడ్ కూడా ఇచ్చిండు సో మనం ఫోర్ అడల్ట్స్ కూడా ఈజీగా పడుకోవచ్చు ఇక్కడ టూ మెంబర్స్ ఇక్కడ టూ మెంబర్స్ ఇక్కడ మనకేంటంటే చాలా గేమ్స్ ఆడడానికి కూడా చాలా గేమ్స్ పెట్టిండు ఇక్కడ సో అన్నీ ఫుల్లీ ఎక్విప్డ్ ఉంది అనమాట చూడడానికి చిన్నగా ఉన్న ఈ యాట్ అంత ఎక్విప్మెంట్ అంతా ఉందన్నమాట సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ హీటర్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీనికి ఏసీ కూడా ఉందన్నమాట సో మనము ఏసీ కూడా యూజ్ చేసుకోవచ్చు సో బేరియాకి కదా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో ఉంది సాక్రమెంటో దగ్గర సో మేమైతే టోటల్గా ఎంజాయ్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ ఫామ్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా సో ఈ సన్సెట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది చాలా ఇది ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు చాలా రొమాంటిక్గా ఉన్నది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము ఇదే ఫామ్ ల్యాండ్లో ఉన్నాం ఇంకా ఈరోజు మార్నింగ్ 6:58కి సన్ రైజ్ ఉంది సో అందరం ఎర్లీగా లేచినాము సన్ రైజ్ గురించి వెయిట్ చేస్తున్నాము ఇంకొక టూ మినిట్స్లో సన్ బయటకు వస్తాడు సో లెట్స్ వాచ్ ద సన్ రైజ్ మీరు ఇద్దరు హైకింగ్ వెళ్తుండ్రా ఓ ఎక్కడికి వెళ్తుండ్రు హైకింగ్ అనిమల్స్ ఉంటాయా చూస్తావా సో ఈ టూ డేస్ ఎట్లా అయిపోయినాయో మాకే తెలియదు చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఎందుకంటే ఈ నేచర్ని సన్సెట్స్ని ఎంజాయ్ చేసాం ఇక్కడ ఫామ్ అనిమల్స్ని ఎంజాయ్ చేసాం ఇక్కడ సో చాలా బ్యూటిఫుల్గా ఉండే స్ట్రెస్ రిలీఫర్గా ఉండే అనమాట ఈ ట్రిప్ మాకు ఏంటంటే జస్ట్ ఈరోజు మార్నింగ్ ఒక హైక్ తీసుకుందాం ఈ ఫామ్ ల్యాండ్లో నుంచి ఒక హైక్ తీసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న ట్రైల్ ఉంది ఆ ట్రైల్లో హైక్ చేస్తున్నాము నేను పిల్లలు నా వైఫ్ సో ఈ హైక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట సో ఇక్కడ ఏమైనా అనిమల్స్ ఉన్నాయని రాశారు మేము బుక్ చేసిన
హోటల్లో అంటే ఇక్కడ యాట్లో ఇక్కడ దగ్గర దగ్గర మన రెడ్ ఫాక్స్ అట్లాంటి అనిమల్స్ హీరో ఉన్న అట్లాంటి అనిమల్స్ కనిపిస్తాయని అన్నారు. సో మేము జస్ట్ అట్లా చూస్తున్నాం ఏమైనా కనిపిస్తాయని చెప్పేసి. బట్ ఓవరాల్గా ఈ హైక్ అయితే చాలా బాగుంది. మళ్ళీ కూడా మేము డెఫినెట్గా ఇట్లాంటి ఫామ్లో స్టే చేస్తాము. ఇక్కడ చూసినట్టయితే మనకి రెండు గుర్రాలు ఉన్నాయి. వీటి పేరు వచ్చేసి శాంసన్, ఫ్లాయిడ్. ఇవి 18 ఇయర్స్ 24 ఇయర్స్ అనమాట. సో అప్పటి నుంచి చాలా అప్పటి చిన్నప్పటి నుంచి అంటే 7 ఇయర్స్ అప్పటి నుంచి ఇవి ఇదే ఫామ్లో ఉన్నాయి, ఇక్కడే పెరిగినాయి. ఈ ఫామ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అనిమల్స్ చాలా ఇమోషనల్లీ అటాచ్డ్ ఉన్నాయంట ఈ ఫామ్ వాళ్ళకి. నేను కూడా ఇక్కడ వీటికి ఫీడ్ చేసిన, గ్రాస్ ఫీడ్ చేసిన. మేము లోపలికి వెళ్ళినాము, మొత్తము వాటిని టచ్ చేసినాము. సో ఏమనలేవు, అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఈ అనిమల్స్. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అనమాట ఈ హార్సెస్ ఇవన్నీ చూసేసి. ఇంకా చాలా వీడియోస్ తీస్తాము. సో మీరు డెఫినెట్గా మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. To our connection, I was complicated. You made perfect sense.